Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu target ga Jagan kotta vyuham hit aithe war one side. Mukhyamantri Jagan laksham why not 175. Kuppamlono YCP ne gelustondi. Mukhyamantri Jagan laksham why not 175. Kuppamlono YCP ne gelustundi. ఇది పార్టీ నేతలకు పదే పదే చెబుతున్న మాట. 2019 ఎన్నికలలో జగన్ నమ్ముకున్న నినాదాలు సోషల్ ఇంజనీరింగ్ భారీ మెజారిటీతో అధికారం దగ్గర చేశాయి. తిరిగి ఇప్పుడు 2019లో ఎవరైతే తనకు అండగా నిలిచారో వారి మద్దతు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో ఓటర్లను తన వైపు నిలబెట్టే వ్యూహాలు నినాదాలను ఎంచుకుంటున్నారు. తాజా వ్యూహం కొత్త నినాదం హిట్ అయితే ఇక వార్ వన్ సైడ్ ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. వైఎస్ఆర్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ కాంగ్రెస్ను వీడి సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కడప ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ మరణంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన విజయమ్మ తన ఎమ్మెల్సీ పదవి వీడారు. ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేశారు. ఆ ఎన్నికలలో జగన్ నమ్ముకున్న నినాదం బలంగా పనిచేసింది. ఢిల్లీ అహంకారానికి, కడప పౌరుషానికి ఈ ఎన్నిక అంటూ ప్రజల్లోకి వెళ్లారు. అంతే, కాంగ్రెస్ టీడీపీ నుంచి సీనియర్లు బరిలో నిలిచారు. నాటి సీఎం కిరణ్, టీడీపీ అధినేత ఆ ఎన్నికల్లోనే జగన్ను నిరోధిస్తే తరువాత రాజకీయంగా జగన్ ఎదిగే అవకాశం ఉండదని లెక్కలు వేశారు. కానీ జగన్ ఒకే ఒక నినాదంతో 543,000 మెజారిటీతో విజయం సాధించి రికార్డులు తిరగరాశారు. అప్పటి నుంచి ప్రజలను ఆకట్టుకోవడంతో జగన్ వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చారు. 2019 ఎన్నికల వేళ జగన్ పాదయాత్రతో పాటుగా ప్రధానంగా చంద్రబాబు విశ్వసనీయత దెబ్బతీయటం పైన ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రతి సభలో ప్రస్తావించారు. వైఎస్ఆర్కు ఉన్న విశ్వసనీయత తాను కొనసాగిస్తానని ప్రజల్లో నమ్మకం కలిగించారు. దీంతో ఆ ఎన్నికల వేళ చంద్రబాబు డ్వాక్రా మహిళకు 10,000 ఇచ్చినా చంద్రబాబు వైపు మహిళలు నిలబడలేదు. నేను విన్నాను, నేను ఉన్నాను అనే నినాదం ప్రతి గ్రామానికి తీసుకెళ్లారు. ఏపీలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సామాజిక సమీకరణాలను వ్యూహాత్మకంగా అమలు చేశారు. టీడీపీ వ్యూహాలకు అందని విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఇక 2019 ఎన్నికలలో షర్మిల ప్రయోగించిన బాయ్ బాబు ఎన్నికల నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. జగన్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ అభ్యర్థించడం ఓట్లుగా మార్చింది. దీంతో ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా, విమర్శలు ఎదురైనా జగన్ తన హామీలను నిలబెట్టుకుంటూ గెలిచిన తొలినాటి నుంచే 2023 ఎన్నికలకు తన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు దాదాపు 2,00,000 పెన్షన్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వద్దకు నిత్యం జగన్ ఎంపిక చేసుకున్న జగనన్న సైన్యం వెళ్లి 2024 ఎన్నికలలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న సీఎం జగన్ తన లక్ష్యం స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా తాను సింగిల్గానే పోటీ చేస్తానని జగన్ ప్రకటించారు. అదే సమయంలో ఈ ఎన్నికలు కులాల మధ్య కాదని తేల్చి చెప్పారు. తాను నమ్ముకున్న పేదలకు, చంద్రబాబు నమ్ముకున్న పెత్తందారులకు మధ్య ఎన్నికగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. సంక్షేమ పథకాలు దాదాపు 87% మంది ప్రజలు అందుకుంటున్నారు. వారికి పథకాలు అందాలన్నా, పేదలకు మంచి జరగాలన్నా తాము అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందంటూ ఇప్పటి నుంచే వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఒకవేళ పొరపాటున తాము అధికారంలోకి రాకపోతే ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగదంటూ జగన్ చెప్పుకొస్తున్నారు. ఈ నినాదం, వ్యాఖ్యలు ఖచ్చితంగా పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి మనసులను తాకుతుందని, జగన్ వైపు వారంతా నిలిచేలా చేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తాను చెబితే ఖచ్చితంగా చేస్తానని ఈ 4 ఏళ్ల కాలంలో అమలు చేసిన పథకాలను ప్రస్తావిస్తున్నారు. ఫలితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు తన వారని చెబుతూ పేదల పక్షాన తాను ఉన్నాననే అటాచ్మెంట్ ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పెత్తందారులకు మద్దతుగా నిలుస్తారని విమర్శిస్తున్నా ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి స్పందన లేదు. మెజారిటీ ఓటింగ్ కూడా వారిదే ఎక్కువగా ఉండడంతో జగన్ నినాదం బలంగా పనిచేస్తే అధికారం ఖాయమని అంచనా వేస్తున్నారు.